మెగాస్టార్ చిరంజీవిని ఆయన మంచితనమే ముంచుతోందా అంటే అవిననే అంటున్నాయి అభిమాన వర్గాలు. సినీ పరిశ్రమ సమస్య పరిష్కారం కోసం చిరంజీవి తీసుకున్న చొరవ అందరూ అభినందించాల్సిన విషయమే. ఇండస్ట్రీ పెద్దగా కాకుండా బిడ్డగా వచ్చానని చిరంజీవి చెబుతున్నారు. పరిశ్రమ సమస్య పరిష్కారం కోసం చిరంజీవి చర్చలు మొదలుపెట్టిన సమయం నుంచి నిన్న స్టార్స్తో కలిసి శుభం కార్డు మీటింగ్ వరకు చిరంజీవి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనేది వాస్తవం. తొలి మీటింగ్ తర్వాత చిరంజీవికి వైసీబీ రాజ్యసభ టికెట్ అంటూ ప్రచారం జరిగింది. దీన్ని చిరంజీవి ఖండించాల్సిన రేంజ్లో ప్రచారం జరిగింది. ఇక తర్వాత పరిశ్రమ పెద్ద స్టార్స్ డైరెక్టర్స్తో కలిసి జగన్ను కలిసిన చిరంజీవి కొన్ని సమస్యలకు పరిష్కారం చేయగలిగారు. అయితే పరిశ్రమ సమస్యలను జగన్ను చిరంజీవి వినమ్రంగా వివరించడం ఇప్పుడు మళ్ళీ కొత్త వివాదానికి కారణమైంది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తమ్మారెడ్డి భరద్వాజ విమర్శలు చేస్తున్నారు. ఇంతలా చిరంజీవి జగన్ ముందు తలవంచాలా అని బహాటంగానే విమర్శలు చేశారు. ఇక రాజకీయంగా టీడీపీ నేత చంద్రబాబు, పవన్ పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్ కూడా జగన్ తీరుపై, ఇండస్ట్రీ వ్యవహారంపై విమర్శలు చేశారు. మరోవైపు మంచు మోహన్ బాబు, విష్ణు వర్గం కూడా ఈ వ్యవహారంపై సీతకన్ను వేసి సమయం కోసం చూస్తుంది. కొన్ని మీడియా సంస్థలు చిరంజీవి జగన్తో మాట్లాడిన వీడియోస్ ఆధారంగా డిబేట్లు కూడా పెట్టాయి. జగన్ చిరంజీవి సంభాషణ సోషల్ మీడియాలో ట్రోలింగ్ వరకు వెళ్ళింది. దీంతో మంచికి పోయినా ముంచుతున్నారు అని చిరంజీవి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.